Hi guys, welcome back to our channel. This is Shiva. You're watching Shivaram Tech YouTube channel. Guys, if you're first time on channel, subscribe just click on the bell icon and activate just guys. Video and like chayandi. Guys, so guys, this video is basic comments in Termux part 2 and matter. So previous guys, just part 1 low aite. Termux second is download is called. So then you basic comments and then I'll update jail at upgrade jail and basic complete make it a idea at each channel matter. So our video may link a chuta capote in the description of link unto and alleged mana iCards loan to and video last flow end cards loaded at this guys. So mirata a part 1 student a part 1 just make a Termux and tainted than mana induku use sale and alleged than you basic usage in the Jeppesetum complete a Termux Gurinjata video Japan and matter and alleged make a child commands good and air pitch in our video. So our video choosing that the continue change this video lo chesmanu aithe Termux lo tools ni e vidhanga install cheyali vaatiki permissions e vidhanga ivvali and alage vaatini e vidhanga run cheyal anedhi aithe manam complete ga nechukundam guys meer part 1 ee part 2 ee rendu complete chesinatte meer aithe Termux beginner nunchi advanced level varaku aithe vachesaru anamata so ee video ni kuda ekkada skip cheyakandi end varaku aithe chudandi guys so ippudu vachesi manam aithe tools ni etla install chesukovalante github nunchi e vidhanga install chesukovalo chuddam so dan kosam em le first of all meer em cheyandante Chrome lo kochayandi so Chrome lo vachesi meer suppose ga ni aithe black eye ane tool ni aithe install cheyalanukuntunnanu so dan kosam em ledhu black eye an type cheyandi tool name type cheyandi type chesesi github an type cheyandi so github an type chesina ventane meeku ee vidhanga links vastayi anamata so indulo meer first or second link aithe edo okati open cheyandi open chesesi meer aithe ippudu ఇది వచ్చేసి మీరు డెస్క్టాప్ సైట్ లో పెట్టాల్సి ఉంటుంది పైన మీరు ఆరో మార్క్ చూసారు కదా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ మీకు లాస్ట్ లో చూసుకుంటే డెస్క్టాప్ సైట్ అనేది దీన్ని ఆన్ చేయండి సో ఆన్ చేసినప్పుడు మనకి డెస్క్టాప్ సైట్ అనేది వచ్చేస్తుంది అన్నమాట సో ఇక్కడ మీరు జూమ్ తీసినట్టయితే ఇక్కడ కోడ్ అనేది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఒక లింక్ రావడం జరుగుతుంది అన్నమాట సో ఈ లింక్ ని అయితే మీరు కాపీ చేసుకోండి గైస్ సో కాపీ చేసుకొని మీరు యాస్టిస్ ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు మీరు ఆ టూల్ ని ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లింక్ ని అయితే కాపీ చేసుకోవాలి కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక కమాండ్ ఉంటుంది అన్నమాట గిట్ క్లోన్ అని చెప్పేసి సో గిట్ క్లోన్ అని టైప్ చేయండి క్లోన్ అని టైప్ చేసేసి మనం కాపీ చేసుకున్న లింక్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి పేస్ట్ చేసేసి ఎంటర్ క్లిక్ చేయండి సో అప్పుడు మనకి ఈ టూల్ అనేది క్లోన్ అయిపోతుంది అన్నమాట సో గైస్ ఇది వచ్చేసి మనకి క్లోన్ అయిపోయింది అన్నమాట సో ఇక్కడ ఏం లేదు జస్ట్ మీరు ఎల్ఎస్ అని టైప్ చేయండి సో ఎల్ఎస్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బ్లాక్ ఐ అని చెప్పేసి అయితే ఇక్కడ రావడం జరిగింది అన్నమాట ఒక టూల్ సో ఇది మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన టూల్ సో ఇప్పుడు మీకు ఎల్ఎస్ సిడి కమెంట్స్ అన్నీ మీరు ప్రీవియస్ పార్ట్ 1 చూసినట్టయితే మీకు అయితే అర్థమైపోతుంది అన్నమాట సో అందుకని చెప్పేసి ఆ పార్ట్ 1 అయితే కంపల్సరీ చూడండి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు సో ఈ విధంగా బ్లాక్ ఐ అనేది మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ టూల్ని మీరు రన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టూల్లోకి వెళ్ళేసి అక్కడ మీరు పర్మిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట సో ఆ టూల్లోకి ఏ విధంగా ఎంటర్ అవ్వాలి అంటే సిడి స్పేస్ బ్లాక్ ఐ అని టైప్ చేయండి బ్లాక్ ఐ అని టైప్ చేసి ఎంటర్ చేయండి చేస్తే మీకు ఈ విధంగా మీరు ఆ ఫోల్డర్లోకి వచ్చేస్తారు ఇక్కడ లిస్ట్ చేయండి ఎల్ఎస్ అని టైప్ చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లాక్ ఐ డాట్ ఎస్హెచ్ అని ఏదైతే ఉందో సో దీన్ని మనం ఇప్పుడు రన్ చేయాలన్నమాట దాన్ని రన్ చేస్తే మనకి టూల్ అనేది రన్ అయిపోతుంది అనమాట ఇక్కడ చూసుకున్నట్టు గ్రీన్ కలర్లో ఉంది బట్ కొన్ని ఫైల్స్ ఏంటంటే వైట్ కలర్లో ఉంటాయన్నమాట సో వాటికి మనం పర్మిషన్ ఇవ్వాలి సో ఆ పర్మిషన్ ఇవ్వాలి అంటే మనం యూస్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే సిహెచ్ మోడ్ స్పేస్ ప్లస్ ఎక్స్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చేసి మీరు ఏ ఫైల్కి అయితే పర్మిషన్ ఇవ్వాలనుకుంటారో ఆ ఫైల్ యొక్క నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయండి సో ఆల్రెడీ బ్లాక్ ఐ డాట్ ఎస్హెచ్కి పర్మిషన్ అనేది ఉంది ఎందుకంటే గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి వైట్ కలర్లో ఉంటే దానికి పర్మిషన్ లేదు అని అర్థం అనమాట సో మీరు అప్పుడు ఈ కమాండ్ యూస్ చేసినప్పుడు అది గ్రీన్ కలర్లోకి టర్న్ అయిపోతుంది అనమాట ఎగ్జాంపుల్కి నేను చూపిస్తున్నాను సో ఈ విధంగా సిహెచ్ మోడ్ స్పేస్ ప్లస్ ఎక్స్ స్పేస్ మీరు ఫైల్ నేమ్ ఇచ్చేయండి ఫైల్ నేమ్ ఇచ్చేయండి ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేయండి సో మనకి పర్మిషన్ అనేది వచ్చేస్తుంది మళ్ళీ ఏంటంటే లిస్ట్ చేయండి ఎల్ఎస్ అని టైప్ చేయండి అప్పుడు మనకి వైట్ కలర్లో ఉన్నది గ్రీన్ కలర్లోకి కన్వర్ట్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేయాలి సో దానికోసం ఏ కమాండ్ యూస్ చేయాలి అంటే డాట్ స్లాష్ అనమాట సో డాట్ స్లాష్ అని టైప్ చేయండి టైప్ చేసేసి ఇప్పుడు మీరు రన్ చేయాల్సిన ఫైల్ ఏదైతే ఉందో దాని యొక్క నేమ్ ఇచ్చేయండి బ్లాక్ ఐ డాట్ ఎస్హెచ్ అని చెప్పి ఈ విధంగా టైప్ చేసి ఎంటర్ చేయండి సో ఎంటర్ చేసినట్టయితే మనకి టూల్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయిపోయింది అనమాట సో ఇది గైస్ మనకి మాక్సిమం ప్రతి ఒక్క టూల్ వచ్చేసి ఈ విధంగానే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఉంటుంది అనమాట సో మనకి సక్సెస్ఫుల్గా టూల్ అయితే రన్ అయిపోయింది అండ్ అలాగే మీకు ప్రతి ఒక్క టూల్ మీరు ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది గిట్హబ్లోనే ఉంటుంది అనమాట సో అది ఎక్కడ ఉంటుందో చూద్దాం సో మీరు ఈ విధంగా డెస్క్టాప్ సైట్ పెట్టుకుంటారు కదా సో పెట్టుకోగానే ఇక్కడ మీరు కింద చూసుకున్నట్టయితే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే వీలైస్తారు అనమాట ఇక్కడ చూడండి యూసేజ్ అని చెప్పేసి గిట్ క్లోన్ అండ్ సిడి బ్లాక్ ఐ అని చెప్పేసి బాష్ స్పేస్ బ్లాక్ ఐ డాట్ ఎస్హెచ్ అని చెప్పేసి సో ఈ విధంగా యూసేజ్ అండ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అని చెప్పేసి అయితే మనకి ప్రతి ఒక్క టూల్కి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట మీరు ఆ ప్రాసెస్ని యాజ్ టీస్ ఫాలో అవ్వండి ఫాలో అయినట్టయితే మీకు టూల్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలని ఒక ఐడియా వస్తుంది అనమాట సో దాన్ని బేస్ చేసుకొని మీరైతే టూల్ని ఇన్స్టాల్ చేయండి సో మీకు టూల్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏమైనా ఎర్రర్స్ వచ్చినట్టయితే మీరు దాన్ని తీసుకెళ్ళి గూగుల్లో పేస్ట్ చేయండి అంటే ఆ ఎర్రర్ని కాపీ చేసి గూగుల్లో పేస్ట్ చేయండి పేస్ట్ చేసినట్టయితే
మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఇది గైస్ ఇప్పుడు మీకు క్లియర్గా టర్మిక్స్లో ఒక టూల్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, దానికి పర్మిషన్ ఎట్లా ఇవ్వాలి, ఎట్లా రన్ చేయాలని చెప్పేసి మీకు క్లియర్ ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఈ ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే, ఏమైనా అర్థం కాకపోయినా, ఏమైనా ఎర్రర్స్ వచ్చినా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. సో తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను అండ్ మీ ప్రాబ్లమ్స్ని అయితే సాల్వ్ చేస్తాను గైస్. సో వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.